హలో సీతారాం, ఏంటి ఎనీ గుడ్ స్క్రిప్ట్స్? ఎస్ మ్యామ్, ఒక 3 వచ్చాయి. అవునా? సో బట్ ఐ డోంట్ వాంట్ రెగ్యులర్ స్టఫ్, నాకు కొంచెం కొత్తగా ఉండాలి, యూనో, సమ్ డిఫరెంట్ జానరా, నో క్రైమ్. చాలా కొత్తగా ఉన్నాయి మ్యామ్. అవునా? ఓకే, సరే దెన్ ఐ వాంట్ టు మీట్ దెమ్ ఆల్. డన్, ఐల్ సెండ్ దెమ్. ఓకే, సరే. நான் கண்டல் கண்ணன், அட்லி லோகேஷ் கனகராஜ், எல்லாம் நான் ரூம்மேட் தானே. இது என்னன்னா, చాలా కష్టపడి రాసిన కథ. కంగనా నుంచి అనుష్క వరకు అందరు అడిగారు, కానీ నా నో సొన్నా. ఎందుకంటే మీ ఇమేజ్కి తక్క కథదా ఇది. ఇందులో ఇరుక ఇది ఏమన్నా, మీరు బిఎండబ్ల్యూ వేసుకుని, బిఎండబ్ల్యూ ఓకే? బిఎండబ్ల్యూ జస్ట్ మొన్నే. బెన్స్? బెన్స్ ల్యాంబో పడుకుని, ల్యాంబో. ఆహా, అప్పుడు మీరు ల్యాంబోర్గిని వేసుకుని కేరళకి పోతా ఉంటారు. అక్కడ జస్ట్ మొన్నే, జస్ట్ నౌ, జస్ట్ డే బిఫోర్ ఐ వాస్ దేర్. కుల్లు మనాలి? నో. అప్పుడు మీరు లాంబో పర్కినిలో వెళ్తూ ఉంటారన్నమాట. అది శీతాకాలం, మొత్తం మంచు ఉంటుంది. మీరు అలా ఘాట్ రోడ్లో ఒక్కళ్ళే డ్రైవ్ చేసుకుంటా పైకి వెళ్ళి మౌంటైన్ క్లిఫ్ దగ్గర అండాపి అలా దిగుతారు. దిగి అక్కడున్న సీనరీని చూస్తూ రొంబ ఏడుస్తారు. ఇది అన్ననా తలేవి, మీరు ఏడవాలి. మీరు ఇది 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 ఇంత మాదిరి ఏడుపు కావాలి. మీరు ఏడిస్తేనే కదా ఆడియన్స్ కూడా మిమ్మల్ని చూసి ఆ ఎమోషన్ ఫీల్. మై నేమ్ ఇస్ వివి పట్నాయక్. మన సబ్జెక్ట్ మంచి లవ్ స్టోరీ మేడం. ప్రతి సీన్, ప్రతి షాట్లో మన ఎమోషన్స్ జై అని లేస్తాయి. అంటే ఎలా అంటే, మీరు ఏడవాలి మేడం, వెక్కి వెక్కి ఏడవాలి, పిచ్చి పిచ్చిగా ఏడుస్తూనే ఉండాలి. మీ కన్నీళ్ళతో సెట్ అంతా తడిసిపోవాలి, అంతే. మీ ఒక్కొక్కటే ఎక్స్ప్రెషన్ ఇంతే, ఏడుస్తూనే ఉండాలి. అర్థమైంది కదా? సినిమాలో నా రివల్యూషన్ కంటే లిసన్ బడ్జెట్ ఎక్కువ అయ్యేలా ఉంది కదా, ప్రొడ్యూసర్ చూసుకుంటాడు కదా. కానీ మీరు మాత్రం ఏడవాలి, ఏడుస్తూనే ఉండాలి సినిమా అంతా. అండ్ దిస్ ఇస్ ఏ పాన్ ఇండియా మూవీ. ఓ, అంటే 5 భాషల్లో ఏడవాలా? మీరు రొంబ అచ్చా జోకు హాగిద్రే. కానీ జోకులన్నీ ఇక్కడే సెట్టుకు వచ్చాక మీకు తెలియదు. ఒక్కటే ఏడుపు ఏడుపు ఏడుపు, ఏడుస్తూనే ఉండాలండి. ప్రతి సీన్లో, ఓపెనింగ్ సీన్లో కన్నీళ్ళు అలా టక్ 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 కారుతూ ఉంటాయి. అదండి కారుతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ సీన్లో నవ్వుతారనుకున్నారా? నవ్వరు, అక్కడ ఏడిపే. మధ్యలో కామెడీ సీన్ వస్తుంది, కామెడీ సీన్లో అందరూ నవ్వుతూ ఉంటారు, కానీ మీరు మాత్రం నవ్వకూడదు. సాంగ్ ఉంటుంది అది, మంచి మాస్ బీట్, అందులో కూడా మీరు ఏడుస్తూ ఉండాలి. So, impressive. So tell me your background, you know, Tarantino, Guy Ritchie, that's, you work with them? No, I've got a lot of cinema based on. Oh, yeah, yeah, yeah. So, Kannal, Kannal is your I have my roommate, own player. Oh, okay, okay. So, Hill Station. Oh, so, ఈ మూవీ నేను ఎన్నిసార్లు ఏడుస్తాను? మీరు ఏడవరు మేడం, ఆడియన్స్ ఏడుస్తుంది. నవ్వి 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 బాగా. ఓ, సో టెల్ మీ మోర్. హ్యాపీ బర్త్డే. ఆర్జీ అయింది లాస్ట్ ఇయర్. సినిమా టైటిల్ హ్యాపీ బర్త్డే. ప్రసాద్, కాఫీ? గ్రీన్ టీ నా కోసం. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ నేమ్ వచ్చి హ్యాపీ.
ఇప్పటికి చాలు మేడం, తర్వాత మళ్ళీ గూగుల్ పే చేసి. ఐ జస్ట్ వాంట్ హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్. ఓ మై గాడ్, హ్యాపీ బర్త్డే. నో మోర్ క్రైయింగ్.